కేంద్ర ప్రభుత్వం రైతులపై కక్ష సాధింపు చర్యలు చేస్తుందని, దాంట్లో భాగంగానే ఒక డీఏపీ బస్తాకి 700 పెంచిందని కేవీపీఎస్ పశ్చిమ గోదావరి అప్లెంట్ జిల్లా కార్యదర్శి ఫ్రాన్సిస్ మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదని, డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచారని, నిత్యావసర సరుకుల రేట్లు పెంచారని మండిపడ్డారు. ప్రజలపై బీజేపీ అధికారంలోకి వచ్చాక ధరలు పెంచారని, సామాన్యులు రైతులు బ్రతకలేని పరిస్థితిలో ఉన్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన విడనాడాలని, కార్పొరేట్ కి ప్రభుత్వ ధనాన్ని కట్టబెట్టే విధానాల్ని ఆపాలని, లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అనంతరం పెంచిన ఎరువుల ధరలు జీవో కాపీని రైతులు తాగలబెట్టారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పైన కక్ష కట్టింది. ఢిల్లీ పురమీదుల్లోని దాదాపు 4 నెలల బట్టి రైతాంగం నిరసన తెలియజేస్తా ఉన్నారు, 3 చట్టాలు రద్దు చేయమని చెప్పి. కానీ ఈ మధ్యకాలంలోనే వెళ్లి ఎరువుల రేట్లు పెంచుతూ మరి జీవోడు తీసుకొచ్చారు. 1200 ఉన్నటువంటి డీఏపీ బత్తాకి 700 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే కాంప్లెక్స్ ఎరువులకి 450 రూపాయలు పెంచారు. రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు కానీ ఎరువుల రేట్ల మట్టికి చాలా తీవ్రంగా పెంచారు. రైతుల పైన పిడుగుపడేలాగా చేస్తా ఉన్నారు. రైతులు నటిస్తుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం రైతాంగం పైన పడుతున్న భారాలని ఎండే రద్దు చేయాలని, పెంచిన ఎరువుల రేట్లు రద్దు చేయాలని చెప్పి రైతు సంఘం, కేవీపీఎస్, ప్రజాసంఘం ఆధ్వర్యంలోని రెడ్డి గణపవరం సెంటర్ లోని నిరసన తెలియజేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలు వెంటనే తగ్గించకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని ప్రజాసంఘాల తరఫున తెలియజేస్తా ఉన్నాం. రద్దు చేయాలి పెంచిన ధరలు.